వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే. అందులో ఎవరికి సందేహం ఉండదు అధ్యక్ష. కాబట్టి అక్కడ ఒపీనియన్లో క్లాష్ లేదు. కానీ రాష్ట్రంలో అటవీ సంపద ఉండాన్నా కనుమరుగు కావన్నా, దిస్ ఇస్ ద పాయింట్. మీరందరూ చూస్తూ ఉన్నారు, బ్రెజిల్ చైనా తర్వాత చాలా కష్టపడి నిబంధనలు పెట్టి సర్పంచులకు కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు మీ ఉద్యోగాలు పోతాయనే స్థాయిలో ఇదే సభలో చట్టం చేసి పంచాయతీరాజ్ కార్యదర్శులకు ప్రొబేషన్ పెట్టి పెడితే తప్ప మనం మొక్కలు నాటలేని పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష. మొత్తం అడవులు ఎవరి పుణ్యంతో నాశనమైనయో. మనం ప్రయాణం చేసే నర్సాపూర్లో ఎటువంటి సినిమా షూటింగ్లు అవుతుండేనో మనందరి కళ్ళ ముందనే మనందరి సాక్షిగానే నర్సాపూర్ అడవి ప్రాంతం ఏ విధంగా ఎడారైపోయిందో మనందరం కళ్ళారు చూసినాం. మొత్తం దాన్నంతా తిరిగి రీజ్యూమినేట్ చేయాలని చాలా అద్భుతమైనటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి. అంతర్జాతీయం కూడా ప్రతిష్ట పేరు ప్రతిష్ట పెరిగింది రాష్ట్రానికి. అనేక వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నాం. తిరిగి చాలా గొప్పగా అడవుల పునరుజ్జీవింపజేసే ప్రక్రియ కూడా పెరుగుతూ ఉంది. దాని మీద నేషనల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ 7.8% గ్రీన్ కవరేజ్ తెలంగాణలో పెరిగింది అని చెప్పి మనకు ప్రశంసలు ఇస్తూ ఉన్నారు. నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా, నా దగ్గర కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు కానీ, మిత్రుడు బట్టి విక్రమార్కి వచ్చినప్పుడు కానీ, పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది అధ్యక్ష. గిరిజనులకు తప్పకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, తప్పకుండా ఇస్తాం. సర్వే కూడా చేసినాం, రెడీగా కూడా పెట్టినాం. తమరు కూడా తెలుసు అధ్యక్ష, కొన్ని సమావేశాల్లో తమరు కూడా ఉన్నారు. ఇంకా తమరు జిల్లాలో తమరు నియోజకవర్గంలో వీటి సమస్య ఉంది. అయితే ఈ పోడు వ్యవహారం ఇదే విధంగా కొనసాగుతూ ఉండన్నా, దీనికి ఏదైనా ముగింపు రావన్నా. అందుకే ఇటీవల జరిగినటువంటి మా గిరిజన శాఖ మంత్రి గారు ఇతర మిత్రులంతా కలిసి నిర్వహించినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ ఈ మధ్యలో గిరిజన పెద్దల యొక్క మీటింగ్ జరిగితే నేను క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం భావించినట్టుగానే మన రాష్ట్ర రెవెన్యూ బాగుంది, మన స్థితిగతులు బాగున్నాయి. ఈ పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరన్నా ఇంకా భూమి లేకుండా, భుక్తి లేకుండా, ఎటువంటి అవకాశాలు లేకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా గిరిజన బిడ్డలు కనుక మిగిలి ఉంటే దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని నేనే స్వయంగా ప్రకటించిన అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గిరిజనులు వేరు, వాళ్ళు వేరు, ముస్లింలు వేరు, హిందువులు వేరు, అవి కొందరు ఉంటే కానీ మాకు లేవు అధ్యక్ష బేసిస్. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే, ఏ వర్గమైనా ఎవరైనా అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని కుండ బద్దలు కొట్టినట్టు అనేక సార్లు దశాబ్దాలు తరబడి ఇక్కడ చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఉద్యమ సందర్భంలో అదే చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము సర్వే చేస్తే అధ్యక్ష, సుమారు 10.5-11 లక్షల ఎకరాల భూమి. నేను అటవీ శాఖ వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తాను, వాళ్ళకి చెప్పిన సీరియస్గానే. ఏం చెప్పినా అంటే మీకు అధ్యక్ష ఒక లెక్కలో ఏంటంటే అంత బోను 66 లక్షల ఎకరాల భూమి అటవీ భూమి ఉందని చెప్పి మన రాష్ట్రంలో లెక్క అధ్యక్ష. ఈ 66 లక్షల ఎకరాలలో మీరు అడవి కాపాడని అంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, మీరు పిచ్చి బేసిజాలకు పోయి గిలికజ్జాలు పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేల మీద పడి, ఎమ్మెల్యేలు వచ్చి మంత్రి మీద పడి, మంత్రి వచ్చి మా మీద, ఇదంతా బాగుండదు బాబు. మీరు ఒకసారి నిర్ణయం చేసి చేద్దామి అని చెప్పిన అధ్యక్ష. అది తేలితే ఇప్పుడు దగ్గర దగ్గర చీఫ్ సెక్రటరీ గారే, ఇప్పుడు ఫారెస్ట్ సెక్రటరీ కూడా ఉన్నారు, వారి ఆధ్వర్యంలోనే మొత్తం ఎంక్వైరీ జరిగింది, సభ కూడా అయిపోయింది, మొత్తం సర్వే అయిపోయింది, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా మన డివిజన్ కమిటీలు అయిపోయి జిల్లా కలెక్టర్లు కూడా కంప్లీట్ ఫైనల్ నివేదికలు సిద్ధం చేసి పెట్టారు. కానీ మేము ఇవ్వం అధ్యక్ష, నేను కఠినంగా చెప్తా ఉన్న నిమిషం బయట కూడా తెలవాలి, ఆ మెసేజ్ పోవాలని నేను ఇంటర్ఫియర్ అవుతా అని రిక్వెస్ట్ చేసి దీనిలో ఇంటర్ఫియర్ అవుతా ఉన్నా. మేము ఇవ్వం కాక ఇవ్వం, ఎప్పటికివ్వాక ఇవ్వము. సర్పంచ్ స్థాయి నుంచి అక్కడ ఉండబడే సర్పంచు, ఎంపీటీసీ, అక్కడ ఉండబడే గిరిజన ప్రతినిధులు, అఖిల పక్ష రాజకీయ నాయకులు సంతకాలు పెడితేనే నో ఫర్దర్ పోడు భూములు, ఇంకా అడవులు నరికివేత ఉండదు రాష్ట్రంలో అని ఒప్పుకుంటే ఈ 11.5 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే గిరిజనులు ఈరోజు వరకు దున్నుకుంటున్నారో, నాకు కొంతమంది చెప్తేనే లిబరల్ కూడా బొమ్మని చెప్పిన అధ్యక్ష, వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం, కొన్ని స్ట్రాటజీ కూడా చెప్పినాం. నిజంగా కూడా వాళ్ళు బ్రతకాలని మాకు ఆరాటం ఉంది కాబట్టి మధ్యలో వేసుకున్నారు కొంతమంది అధ్యక్ష, కొంతమంది ఇంకా చాలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. పనిగట్టుకొని ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది గొత్తుకోలను తీసుకొచ్చి రాత్రులు రాత్రులు నరికిపించి వాళ్ళు చాలా దుర్మార్గంగా వైలెంట్గా
అటవీ అధికారులు నరికేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న విన్న అధ్యక్ష నా ఛాంబర్లో తమకు శుభాకాంక్షలు తెలపడానికి తమరి ఛాంబర్కి వచ్చేముందు కాసేపు నేను చూస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా కొట్టిన్రు హింసించారని చెప్తా ఉన్నారు. మరి చచ్చిపోయిన శ్రీనివాసరావు ఫారెస్ట్ అధికారి ఇప్పుడు ఎవరు అధ్యక్ష? ఎవరు చంపినరు? అటు అటవీ అధికారులు మీ దాడులు చేసి చంపేయచ్చిన ఆ ధర్మమైన దాన్ని సమర్థిస్తామా మనం? కాబట్టి మనం ఇవ్వలైన మన బిడ్డలే కాబట్టి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేసే చేద్దాం. ఇది న్యాయమా అన్యాయం అనేది కాదు. అది అన్యాయమేం కాదు అధ్యక్ష, అది న్యాయపరమైన డిమాండ్ కూడా కాదు. వాస్తవానికి అడవి భూములు కొట్టేసి మాకు ఇగ్గింది అంటే ఎట్లిస్తారు అధ్యక్ష? చట్టం వ్యతిరేకం. వాస్తవానికి చెప్పాలంటే గవర్నమెంట్ ఒకవేళ దయదలిచి ఇస్తే దాన్ని తీసుకోవాలి. మేము ఇంతవరకు దయదలిచినాం అధ్యక్ష. మిత్రులు మా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఇంకా మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు, ఇంకా ఇతర గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు, మన ఉట్నూరు ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీ ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లా అందరూ కూడా నన్ను ఒత్తిడి పెట్టినారు. గతంలో ప్రభుత్వాలు కొనకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినారు, వారికి రైతు బంధు ఇవ్వాలి, సాయం చేయాలని చెప్తే మేము లిబరల్గా ముందుకొని రైతు బంధు ఇచ్చి కూడా ఆదుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈ మధ్య కాలంలో నాకు ఎవరు రికమెండ్ చేయాలి అధ్యక్ష? ఎవరు నాకు దరఖాస్తు కూడా చేయలేదు. నేనే కోపానికి వచ్చి, నేను చీఫ్ సెక్రటరీ గారు లెవెల్లో ఉన్నప్పుడు, అప్పుడు సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, నేనే పిలిపించి 400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి భద్రాచలం నియోజకవర్గం ప్రాంతంలో కావచ్చు, ఎక్కడెక్కడైతే గిరిజన ఆవాసాలలో థర్డ్ ఫేజ్ కరెంటు లేదో 400 కోట్లతో పైలట్ ప్రాజెక్టు పెట్టి నేనే మానిటర్ చేసి వాళ్ళకందరూ థర్డ్ ఫేజ్ కూడా కనెక్షన్లు ఇప్పించినాము. అవి దగ్గర దగ్గర కంప్లీట్ కూడా అవుతా ఉన్నాయి. మంత్రి గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన గిరిజన వికాసం కింద ఏం చేస్తున్నాం, ఫలాన్ని ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నేను ఒకటే ఒక ప్రార్థన గౌరవ సభ్యులతో నా మనవి ఏంటంటే, ఇప్పుడు సర్వే చేయబడ్డ 11.5 లక్షల ఎకరాల యొక్క పోడు భూములు మీ సమక్షంలోనే మనందరం కలిసి పంచిపెడదాం. వాటిని ఫిబ్రవరి మాసంలో మేము ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఫిబ్రవరిలో డెఫినెట్గా లాస్ట్ వీక్లో ఏదో సమయంలో మన అసెంబ్లీ ముగిసిన తర్వాత అనుకోని, నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి అఖిలపక్ష సమావేశం పిలిచి ఇంకో లెక్క కూడా తెగాలి అధ్యక్ష. గిరిజనులలో మేము కోరేది ఏంటంటే అందరి వికాసం, అందరి యొక్క అభివృద్ధి కోరుతాం అధ్యక్ష. ఏదో ఆఫీస్ గాడిగా ఎలక్షన్ల కోసం తూతూ మంత్రం, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పోలోమని సర్టిఫికెట్లు ఇవ్వండి, ఇచ్చి 1 ఎకరానికి 10 ఎకరాల సర్టిఫికెట్లు ఇవ్వండి, ఆ దందాలు మేము చేయం అధ్యక్ష. గతంలో చేసినారు, దాని పెంట అంతా ఇంత ఉన్నది. ఇప్పుడు అందరికి తెలుసు ఏ పెద్దలు చేసినారో, ఏ పార్టీలు చేసినాయో, అది ఎవరి ఘనకార్యమో అందరికి తెలుసు. ఏ విధంగా ఇష్టం వచ్చిన పట్టాలు ఇచ్చినారో, ఎట్లా ప్రజలను మోసగించారో, అవన్నీ చరిత్రలు ఉన్నాయి. మేము ఆ విధంగా చేయదలుచుకోలేదు. మేము చేయదలుచుకున్నది ఏంటి అధ్యక్ష? ఇది షెడ్యూల్డ్ ట్రైబ్. షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే వీళ్ళ జనాభా గణన ఉంది, వీళ్ళ కుటుంబాల సంఖ్య ఉంది. కాబట్టి ఈ పోడు భూములు కావచ్చు, లేదా వంశపరంపరంగా వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన వాళ్ళ సొంత ఆస్తి భూములు కావచ్చు. ఈ పోడు భూములు ఇప్పుడు 11.5 లక్షల ఎకరాలు ఇచ్చిన తర్వాత భూమి కలిగినటువంటి గిరిజనులు ఎందరు? భూమి 11.5 లక్షల ఎకరాలు పోడు భూములే ఏం అధ్యక్ష? మేము పోడు భూములు ఇస్తాం, దానికి కరెంటు కనెక్షన్ ఇప్పిస్తాం, దానికి రైతు బంధు కూడా ఇస్తాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మేము ఆ విధంగా ఇస్తాం. ఏదో తమాషకు తమాషా అట్లా చేసే అట్లా రకం కాదు. మేము చెయ్యం, మేము భయపడం అధ్యక్ష. సత్యాన్ని వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు మేము చెప్తాము. మేము ఏదో ఓట్ల కోసం ఓ మాట, ఓట్ల అప్పుడో మాట, ఓట్ల తెల్లారో మాట మాట్లాడే బాబత పార్టీ కాదు మాది. మాకు అవసరం కూడా లేదు. కాబట్టి మేము స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాం, ఫిబ్రవరి నెలాఖరులో డెఫినెట్గా పోడు భూముల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం. పోడు భూములు ఇవ్వడమే కాదు, వాళ్లకు రైతు బంధు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం, వాళ్ళ కరెంటు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం, అవసరమైతే గిరి వికాసం కింద తీసుకుని వాళ్ళకి నీటి సదుపాయం కూడా కల్పిస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ వాళ్ళు మాకు రైటింగ్లు ఏమి అనంటే, ఏ బిడ్డలైతే, ఏ గిరిజన బిడ్డలైతే ఇలా పోడు భూములు పొందుతారో వాళ్ళే అటవీని కాపాడే కాపలదారులు కూడా కావాలి. మన అటవీ సంపదను కాపాడే కాపలదారులు కూడా వాళ్ళు కావాలి. వాళ్ళని కూడా మేము రాతపూర్వకంగా తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అడవులను కొడితే వాళ్ళ పట్టాలు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను స్పష్టంగా మనం చేస్తూ ఉన్నాను. దీనికి ఎక్కడో ఒక ముగింపు రావాలి. మన రాజకీయాలు చేసుకోవచ్చు అండి, రాజకీయాలకు 66 అంశాలని దాని మీద చేసుకోవచ్చు. కానీ పోడు భూములే ప్రతి రాజకీయంలో ఇంకేం లేదు, అంత అయిపోయింది. కొన్ని పార్టీలు అధ్యక్ష వాళ్ళకి ఏం లేదు, ఇక అన్ని ఇష్యూలు అయిపోయినాయి. ఓ జెండా పడుకుని తిరుగుతూ ఉంటారు పోడు భూములు అని చెప్పి, కలెక్టరేట్ల కాడ ధర్నా, వాళ్ళ మంత్రి పోతే ధర్నా, ఓ ఎమ్మెల్యే పోతే ధర్నా, ఇదో పెద్ద డ్రామా కింద తయారు చేసినారు. ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ అధ్యక్ష, ఇంకో మాట నేను ఇక్కడ చెప్పాలి తప్పకుండా. టైం టు టైం మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మా ఎమ్మెల్యే కోనప్ప గారి బ్రదర్ కూడా ఒక దగ్గర ఇంటర్ఫియర్ అయితే అటవీ అధికారులు ఆయన కూడా కేసు పెట్టి జైలు పంపించారు అధ్యక్ష. వాళ్ళ దురుసు ప్రవర్తన కూడా కొంత ఉంది, తప్పకుండా ఉంది. నేను గట్టిగా చెప్పినాను గతంలోనే, మళ్ళీ కూడా చెప్తాం. ఒకసారి నేనేమంటున్నా అంటే, పోడు భూములు ఇప్పుడు ఇచ్చేటివి
గతంలో ఆక్రమించుకున్నటువంటి ఇవ్వబడ్డాయి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వెలసి ఎన్ని లక్షల ఎకరాలలో గతంది గాని ఇప్పుడు ఇచ్చేది గాని పోడు భూములు ఉన్నవి ఒకసారి పరిష్టమైన లెక్క చూసుకొని ఇద్దాము దాన్ని అసెంబ్లీకి మళ్ళ చెప్దాము గౌరవ శాసనసభ్యులందరికి లెటర్లు రాద్దాము ఆ పద్ధతిలో చెప్పిన తర్వాత ఒక గజం పో అటవీ భూములను కూడా ఎవ్వలు కూడా ఆక్రమించడానికి వీలు లేదు దాని మాత్రం గవర్నమెంట్ అంగీకరించదు ఎందుకంటే వాతావరణ సమతుల్యం దెబ్బతింటే వర్షాలు పడకపోతే ఆ గ్రీన్ కవర్ లేకపోతే మొత్తం వన్య ప్రాణులన్నీ నశిస్తే మొత్తం మన సమాజానికి ఒక పెద్ద ప్రమాదం కాబట్టి మా కమిట్మెంట్ ఏందంటే అటు అడవుల పరిరక్షణ జరగాలి ప్రజలను కాపాడుకోవాలి ఇంకొక మాట నేను మళ్ళొక్కసారి రీట్రేట్ చేస్తా ఉన్నా అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఎవలైతే గిరిజన బిడ్డలకు ఈ పొడు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాల ఎన్యూమరేషన్ ఉంది జనాభా గణన ఉంది దాని ప్రకారంగా ఎక్కడ ఏమి లేకుండా ఉపాధి ఉద్యోగ అవకాశం లేకుండా గిరిజన కుటుంబాలు ఉంటాయో వాళ్ళ గిరిజన బంధును కూడా స్టార్ట్ చేస్తాం తప్పకుండా దళిత బంధులాగా వాళ్ళని కూడా ఆదుకుంటాం ఈ పద్ధతులలో అఖిల పార్టీ సభ్యుల యొక్క సంతకాలు ఆ గ్రామాల యొక్క గ్రామ కమిటీల యొక్క సంతకాలు గ్రామ ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు సంతకాలు ప్లస్ ఆ గ్రామ గిరిజన పెద్దల సంతకాలు కూడా తీసుకొని అండర్ టేకింగ్ తీసుకొనే ఇస్తాం ఒక మాట దానికి అందరం కూడా సిద్ధం కావాల్సిందే ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడదు ఆ విధంగా అయితేనే ఇస్తాం అట్లా ముందుకు రాని గ్రామాల్లో పట్టాలు ఇవ్వము అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష వి ఆర్ వెరీ స్పెసిఫిక్ నంబర్ 1 నంబర్ 2 చెప్పిన విధంగా తప్పకుండా ఎవరైతే భూమి లేని గిరిజన బిడ్డలు ఉంటారో వాళ్ళ గిరిజన బంధు కూడా స్టార్ట్ చేస్తాం 2 మూడోది నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా గిరిజన బిడ్డలకు కూడా గిరిజన ఎమ్మెల్యేలు అందరి ఎమ్మెల్యేలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ తర్వాత ప్రభుత్వం క్షమించదు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక లేకపోతే రక్షించబడదు అధ్యక్ష చట్టం తన పంతాన్ని చేయాలి మన వాళ్ళు అక్రమంగా ఆ గొత్తికోయలు మన రాష్ట్రమౌరు కూడా కాదు వాళ్ళు బయట నుంచి వచ్చినారు ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళని అడ్డుకొని పోతే ఒక అడవి ఆఫీసర్ నరికేసిన అధ్యక్ష అది ఇంతవరకు సంబంధించిన దాన్ని సమర్థిస్తాము మనం నిటారుగా నిట నిలువైన పట్టభగలు అతని ప్రాణాలే పోయి ఆ కుటుంబానికి మేము 50 లక్షలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ఇలా కుటుంబాన్ని ఆదుకునేది ప్రభుత్వం ఇది ఎక్కడ భద్రత అధ్యక్ష ఈ గుండాగిరి కూడా మంచిది కాదు కదా గిరిజనుల మీద పోలీసులు దాడి చేయొద్దు అటవీ అధికారులు దాడి చేయొద్దు సైమల్టేనియస్లీ గిరిజనులు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి వాళ్ళ బతుకుదేరు వేరు కానీ మేము హత్యాకాండ చేస్తాం ఆ అధికారులను చంపేస్తాం అని గిరిజనులు అంటే కూడా ఆ ప్రభుత్వం చేతులు ముడుచుకొని చట్టం కూర్చో ఊకోదు అధ్యక్ష అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని పోవాలి గిరిజనులను రెచ్చగొట్టడము గిరిజనుల తరఫున మాట్లాడి నటించడం కాదు గిరిజనులను బతికించేటట్టు చూడాలా అటవీని రక్షించేటట్టు చూడాలా రాష్ట్రం సంపద కాపాడాలి రాష్ట్రం బాగుండాలి కాబట్టి తప్పకుండా పోడు భూముల పంపిణీ ఇప్పుడు చివరి దశకి ఈ తర్వాత పోడు లేదు భూములు పంపిణీ లేదు అధ్యక్ష ఆక్రమించడం ఉండదు ఒక ఇంచు కూడా ఆక్రమించనీయం అక్కడ సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం అటవీ బౌండరీస్ ఫిక్స్ చేసేసి సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేస్తాం ఒక చెట్టును కూడా వాళ్ళని కొట్టనీయం వారు ఎవరైనా సరే ఎందుకంటే అధ్యక్ష కొంతమంది దుర్మార్గులు ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకే భూములు వస్తాయి కాబట్టి గిరిజనులకే పట్టాలు దొరుకుతాయి కాబట్టి ఈ పోడు కూడా కొట్టుకొని చేసుకునే అవకాశం గిరిజనులకే ఉన్నది కాబట్టి కొంతమంది అగ్రకులాల వాళ్ళు కూడా గిరిజన అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు మీద కబ్జాలు చేస్తూ ఉన్నారు 20-30 ఎకరాలు ఉంటుంది అధ్యక్ష పోడు కొట్టుకోవడం అంటే ఇలా ఖమ్మం జిల్లాలో అట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి చాలా భద్రాచలం ప్రాంతంలో ఉన్నాయి అటువంటి ఉదాహరణలు నేను పెట్టమంటే సభ ముందు పెడతాను ఆ వివరాలన్నీ ఉన్నాయి వాళ్ళని సమర్థిస్తాము మనం కాబట్టి ఈ పోడు భూముల పేరిట గిరిజనుల పేరిట ఎవరైతే అక్రమార్కులు చెలరేగి గిరిజన అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకొని ఆ అటవీ సంపద గిరిజనులకు కాకుండా దోపిడీ చేస్తూ ఉన్నారో అది కూడా అరికట్టబడాలి దానికి ఎమ్మెల్యేలు అందరం కలిసి కృషి చేయాలి నిజంగా గిరిజన హక్కులు కాపాడడానికి ఎంత ఉద్వేగంగా ఉంటామో అడవి కాపాడడానికి కూడా అంతే ఉద్వేగంగా ఉండాలి మనందరి సామాజిక బాధ్యత అడవులు మొత్తం పోయినాడు మరి పెద్ద గందరగోళం అయిపోతుంది కాబట్టి అది కూడా మన బాధ్యతనే కాబట్టి ఇప్పుడు 11.5 లక్షల ఎకరాల సుమారు పోడు భూములు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి నాకున్న సమాచారం మేరకు కొంచెం అటు ఇటుగా ఖచ్చితంగా ఈ నెలాఖరులో ప్రారంభించి ఈ అండర్టేకింగ్స్ అన్ని తీసుకొని అవి పంపిణీ చేస్తాం నేను వాటి పంపిణీ చేయడమే కాదు వాటికి రైతు బంధు కూడా ఇస్తాం ఈ సంవత్సరం నుంచే ఇస్తాం బడ్జెట్కు డబ్బులు కూడా పెట్టినాం కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టినాం అదే ప్రకారం వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా ఇప్పిస్తాం కానీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో మళ్ళీ అటవీ దురాక్రమణ మాత్రం జరగడానికి వీల్లేదని మనవి చేస్తూ అటవీ అధికారులకు కూడా నేనే పిలిచి నేను స్వయంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను అటవీ శాఖ మంత్రి గారు నేను కూర్చొని ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టుకొని చెప్తాం మేము గిరిజనులు కంట్రోల్ చేస్తాం కానీ మీరు అనవసరంగా వాళ్ళు మంచికి చేయకపోతే కార్యకలాపాలకు పోతే ఎట్లుంటుంది అధ్యక్ష కొంత అటవీ అధికారుల ఎక్సెస్ బిహేవియర్ కూడా ఉంది కొన్ని సందర్భాలు మనుషులు చనిపోతారు అధ్యక్ష
వాళ్ళు అడవిలో ఉంటారు కాబట్టి ఆ పుల్ల ఈ పుల్ల అది కర్రలు తీసుకొచ్చి అక్కడనే మామూలుగా శివదహనం చేస్తారు. అట్లా చేసిన వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అక్కడక్కడ కొందరు అధికారులు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్లాంటివన్నీ ఈ చిల్లర ప్రయత్నాలు లేకుండా అటవీ శాఖ అధికారులను కూడా కంట్రోల్ చేద్దాం. వెలసి ఇప్పుడు అటవీ శాఖ ఏం చెప్తాం అధ్యక్ష, ఇక్కడి నుంచి ఇక పోడు అనేది లేదు, అటవీ దురాక్రమణ ఉండదు, కాబట్టి మీరు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు, అనవసరంగా గిరిజనుల మీద మీరు దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం, ఆ రకంగా సమస్యకు మంచిగా ముగింపు పలుకుదామని చెప్పి తమకు మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ హావ్ బీన్ ఆన్సర్డ్. ఐ రిక్వెస్ట్ ది చీఫ్ మినిస్టర్ టు మూవ్ ది రెజల్యూషన్. అధ్యక్ష, ఇంతకుముందే తమరిని తమ ఛాంబర్లో కలిసి నేను తమరి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సభ కొలువైంది కాబట్టి సభానాయకుడిగా నా బాధ్యతగా భావించి తమరికి మా అందరి పక్షాన మొత్తం యావత్తు శాసనసభ పక్ష